पश्चिम गोदावरी जिला ताड़ेपल्ली गुडम कांग्रेस नेतलु संबराल चेसुकुन्नारु। तेलंगाणालो कांग्रेस पार्टी अधिकारंलोकि रावडं पट्ल आनंदं व्यक्तं चेशारु। प्रांतीय पार्टील कुतंत्रालनु प्रजलु तरिमिकोट्टारन्नारु। तेलंगाणा प्रजलु इच्चिन तीर्पुकु प्रांतीय पार्टीलु गजगजलाडाल्सिंदेनानि पश्चिम गोदावरी जिला कांग्रेस पार्टी अध्यक्षुडु बाब्जी विमर्शिंचारु। पार्टीकि तेलंगाणा पेरु पेट्टुकुंटे ప్రజలు ఆశీర్వదించినప్పుడు కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు। తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీతోనే సాధ్యమన్నారు। పాదమమనం తెలియజేస్తున్నా, ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది। ఎందుకని ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలనే ముఖ్యమంత్రులు ఈ ప్రాంతీయ పార్టీలు ముసుగులో వేసుకునే వచ్చిన ముఖ్యమంత్రులందరూ రాష్ట్రాల్లో నానా ఏదో జనాలకి సెంటిమెంటో లేక అప్పుడు అవసరమైన విషయాలు ప్రభు చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం రాగానే ఏళ్ళో వ్యాపారాలు చేసుకున్న ముఖ్యమంత్రులు ఇప్పుడున్న కేసీఆర్ కానీ ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి ముఖ్యమంత్రుల్ని ప్రజలు అత్యంత తొందరలో వాళ్ళ గురించి తెలుసుకుని ఎందుకంటే తెలంగాణ ప్రజలలో ఉన్న చైతన్యానికి వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని ఈ ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన పెట్టి ఏదో సెంటిమెంట్ తో నా తెలంగాణను పార్టీ పెట్టుకున్నారని చెప్పి అతను రెండు సార్లు అవకాశం ఇస్తే బామోసో పడుకుని రాష్ట్రమంతా నిరుద్యోగం చేసి ఆ కుటుంబాన్ని మట్టుకు ఉద్యోగాలు పెట్టుకుని పూర్తిగా ప్రభుత్వాన్ని పరిపాలించాలనుకున్న మూర్ఖుణ్ణి ఇంటికి పంపిన తెలంగాణ ప్రజల్ని చూసి కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను కూడా ఆదరించకపోతే ఎందుకని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను కాదని పది సంవత్సరాల్లో సాధించింది ఏముందని ప్రజలు కూడా తెలుసుకున్నారు। అన్ని రేట్లు పెంచి వీళ్ళు ఆ కేంద్రాన్ని ఎదిరించే సత్తా లేకుండా భయపడి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుకుంటూ మన రాష్ట్రానికి ఉన్న ఆస్తులు కూడా అమ్మేస్తూ ప్రజల్ని చాలా విపరీతమైన అభివృద్ధి అంటే ఏంటో తెలియదు ఈ ముఖ్యమంత్రులకి। ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు। అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। పడిపూజ కార్యక్రమానికి అశేష జనవాహిని హాజరయ్యారు। పడిపూజ అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా అయ్యప్ప తిరువిధి కార్యక్రమం నిర్వహించారు। ప్రధాన రహదారి బెలగాం నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా బైపాస్ రోడ్లో ఉన్న ఆలయం వరకు అయ్యప్ప స్వాముల యాత్ర జరిగింది। అయ్యప్ప ఆలయం వరకు కన్నుల పండుగగా సాగిన యాత్రలో భారీగా అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు। అంగరంగ వైభవంగా తిరువిధి కార్యక్రమం జరిగింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి। నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి। ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।